ఈ వీడియోలో బియ్యపిండితో వడియాలు ఎలా చేయాలో చూపిస్తాను దీనికోసము సగ్గుబియ్యం నానబెట్టుడు బియ్యం నానబెట్టుడు ఇవేం అవసరం లేదు మనం ఇంట్లోకి బియ్యపిండి పట్టించుకుంటాం కదా ఆ బియ్యపిండితో వడియాలు విరక్కుండా చాలా చక్కగా తెల్లగా కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను దీనికోసం కావలసినవి బియ్యపిండి ఉప్పు జీలకర్ర నువ్వులు మనం ఏ కొలతతో పిండి తీసుకున్నామో అదే చెంబుతోటి నీళ్ళను కూడా కొలిచిపోసుకోవాలి బియ్య పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక మంద గిన్నె తీసుకోవాలి దాంట్లో నేను రెండు చెంబుల నీళ్ళు పోస్తున్నా ఇప్పుడు ఇంకొక గిన్నెలో చెంబున్నర నీళ్ళు పోస్తున్నా మొత్తం ఒకటికి మూడున్నర నీళ్ళు తీసుకున్నాను నేను ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసి నీళ్ళు ఎసరొచ్చే వరకు ఇప్పుడు నీళ్ళు తీసుకున్నాం కదా ఆ నీళ్లు మొత్తం ఈ పిండిలో పోసి పలుచ కలుపుకోవాలి ఇప్పుడు ఎసట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి ఎసరొచ్చాక ఇప్పుడు బియ్యపిండి పిండి కలిపెట్టుకుని ఉన్నది కదా దాన్ని పోస్తూ కలుపుకోవాలి బియ్యపిండి పోస్తున్నంతసేపు పిండి కలుపుతూనే ఉండాలి లేదంటే కింద వేడికి పిండి ఉండలు కట్టేస్తుంది కలపడం అస్సలు ఆపొద్దు పిండి దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలి పిండి దగ్గర పడింది కదా చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు ఓమ జీలకర్ర నువ్వులు వేసుకొని కలుపుకోవాలి ముందే వేసేస్తే వడియాలు ఎర్రగా వస్తాయి అందుకని చివరిలో వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఐదు నిమిషాలు ఉమ్మగిల్ల పెట్టాలి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత చూడండి పిండి వెన్నెలెక్క ఎట్లయితుందో ఇప్పుడు అసలు వడియాలు ఇలా పిండి చేసుకుంటే వడియాలు అస్సలు విరిగిపోవు దీంట్లో ఏం గలుపుడు కూడా అవసరం లేదు ఇప్పుడు పిండి జల్లాలు పెట్టడానికి ఒక గిన్నె వడియాలు పెట్టడానికి ఒక కాటన్ బట్ట కానీ లేదంటే కవర్ కానీ తీసుకోవాలి వడియాలు పెట్టడానికి మురుకుల గొట్టం ఉంటుంది కదా అది తీసుకోవచ్చు నా దగ్గర ఇట్లా తింపేది ఉంది కాబట్టి ఆ పిండి అందులో పెట్టి తింపి చేసేసరికి టైం పడుతుందని నేను నూనె కవర్లో పెడతా నేను ఎప్పుడు కానీ నూనె కవర్ తీసుకొని ఇది నేను మొత్తం పైన అంతా కలర్ ఉంటుంది కదా ఆ కలర్ అంతా బాగా బట్టలు బ్రష్ పెట్టేసి మొత్తం తీసేసాను అనమాట ఎందుకంటే అదంతా కలర్ అంటుతుంది కదా మనం పెట్టేటప్పుడు చేయి అయినప్పుడు కలర్ అవుతుందని ఆ మొత్తము ఆ కవర్దంతా మొత్తం తీసేసేసరికి ఇట్లా అయింది కవర్ ఇది ఇప్పుడు పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి పిండి కొంచెం కొంచెం తీసుకొని పెట్టుకోవాలి ఒకటేసారి మొత్తం తీసుకుంటే పిండి ఎండిపోయినట్టు అవుతుంది పైన అంతా కొంచెం కొంచెం తీసుకోవాలి మనం పాల ప్యాకెట్ కవర్ ఉంటుంది కదా దాంతో కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను పిండిని చెంచతోటి కవర్లో వేసుకుంటున్నా చెంచతోటి వేసుకుంటే మనకు పిండి అన్నది చేయకు అంటకుండా కవర్ కూడా అంటకుండా జారిపోకుండా ఉంటుంది ఇప్పుడు కవర్లు వేసుకున్నాక మనకి ఎంత సైజు రంధ్రం కావాలనో అంత సైజు చేసుకోవచ్చు ఒకసారి మనకి పోస్ట్ చూసుకున్నాక ఎక్కువ తక్కువ అన్నది మనం చేసుకోవచ్చు మీకు ఎట్లా కావాలంటే అంత సైజు చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఎంత తొందరగా అయిపోతాయో అస్సలు ఎంత ఒక్కరు పెట్టినా కానీ ఎన్ని వడయాలైనా కానీ పెట్టుకోవచ్చు ఇంకా చెప్పని కావాలంటే ఇంట్లో పిల్లలు ఉంటారు కదా పిల్లల్ని కవర్లలో పిండి మన కొద్దీ మనం ఒత్తేయచ్చు ఒక రెండు మూడు కవర్లు పెట్టుకోవాలి పిల్లల్ని ఒకటిని కోటి కోటి కవర్ల పిండి పెట్టినా కొద్దీ మనం ఒత్తేయచ్చు నేను కొన్ని వడియాలు ఇట్లా పెట్టినా మీరు కూడా పెట్టుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ వడియాలు పైన ఎండినట్టే ఉంటాయి కానీ కింద వైపున పచ్చిగా ఉంటాయి మళ్ళీ రెండో రోజు ఎండబెట్టేస్తే మంచిగా ఎండిపోతాయి ఈ వడియాలు తీసేటప్పుడు సరిగా రాలేదనుకోండి ఒక క్లాత్ ఉంటుంది కదా వడియాలు పెట్టిన క్లాత్ తిరిగేసి కొన్ని నీళ్ళు చల్తే మొత్తం మూడు వచ్చేస్తాయి అసలు అతుక్కోకుండా వచ్చేస్తాయి వడియాలు రెండు మూడు రోజులు ఎండిన తర్వాత ఇలా ఉంటాయి ఇవి విరిస్తే విరిగిపోయేటట్టు సౌండ్ వస్తాయి అప్పుడే వడియాలు పూర్తిగా ఎండిపోయినట్టు ఇప్పుడు వీటిని నేను మీకు గోలిచి చూపిస్తాను స్టవ్ మీద కడాయి పెట్టేసి నూనె పోసి నూనె బాగా కాగిన తర్వాత వడియాలు వేస్తున్నాను చూడండి వడియాలు వేయగానే ఎంత బాగా పొంగుతున్నాయో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇవి చాలా సాఫ్ట్గా కరకరలాడుతూ ఉంటాయి మనం సాంబార్ చేసినప్పుడు వీటిని అంచుకు పెట్టుకొని తింటే చాలా బాగుంటాయి ఇంకా పిల్లలు ఇప్పుడు ఎండాకాలం ఇంట్లోనే ఉంటారు కదా సాయంత్రం పూట వీటిని కొన్ని గోలు ఇచ్చేస్తే కూడా మంచిగా తింటారు పిల్లలు ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్